పేర్ని నాని నోట కూడా కుర్చీ మడత డైలాగ్ వచ్చింది. టీడీపీ నేతలు కుర్చీలు మడత పెట్టడంపై పేర్ని స్పందించారు, సెటైర్లేశారు. అద్దెకు తెచ్చుకున్న కుర్చీలు మడత పెడితే ఏం ప్రయోజనం అన్నారు నాని. అవన్నీ టెంట్ హౌస్లో అద్దెకు తెచ్చుకున్న కుర్చీలని, మీ కుర్చీలని 2019లోనే జగన్ మడతెట్టేశారని నాని అన్నారు. కొత్తగా మడత పెట్టడానికి ఇక ఏమీ మిగలేదని అన్నారు నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే శామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట శామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకు కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడతో ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు శామ్యానా కుర్చీని శామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి కుర్చీ మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి, మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి.